మనమైతే ప్రస్తుతానికి పిఠాపురంలో ఉన్నాం. పిఠాపురంలో అంటే చాలామంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈసారి జనసేన పార్టీ తరఫున ఎన్ఆర్ఐస్ చాలామంది వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలవాలని, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని ఇక్కడ ప్రజలను కోరుతున్నారు. అలాగే ఎన్ఆర్ఐ నుంచి, ఎన్ఆర్ఐ టీం నుంచి మన దగ్గరికి ప్రతాప్ గారు. సార్ నమస్తే అండి, నా పేరు ప్రతాప్ రేపల్లె, నాది అవనిగడ్డ నియోజకవర్గం. నేను ఎన్ఆర్ఐగా యూరోప్లో ఉంటున్నాను అండ్ అక్కడ యూరోప్ జనసేన అనే ఒక టీం కూడా రన్ చేస్తున్నాము టుగెదర్ విత్ అదర్ కోర్ జనసైనిక్స్. సో పిఠాపురం చాలా బాగుంది. మొదటిసారి వచ్చాను పిఠాపురం. నేను రాజమండ్రిలో చదువుకున్నాను కానీ పిఠాపురం ఇప్పుడు విజిట్ చేయలేదు. ఆ చదువుకునే రోజుల్లో కూడా మొదటిసారి వచ్చాను అండ్ చాలా చాలా బాగుంది ఇక్కడ రెస్పాన్స్. పీపుల్ అయితే మాత్రం ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ. కళ్యాణ్ గారే వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ అండ్ ఫ్యూచర్ సీఎం అని కూడా. చాలా మంచి స్పందన చూస్తున్నాను అండ్ ఈ ఇన్స్పిరేషన్ కూడా చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాను వాళ్ళ నుంచి. నాది స్వతహాగా అవనిగడ్డ నియోజకవర్గం అండ్ అదృష్టం కొద్దీ మాకు కూడా అది జనసేనకే వచ్చింది ఆ సీటు. అక్కడ కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ లీడర్ రాబోతున్నారు అండ్ ఈ స్ఫూర్తిని అక్కడికి కూడా తీసుకెళ్ళి జనసేన విజయాన్ని అవనిగడ్డలో కూడా చూడాలనేది మా ఆలోచన. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మన తెలుగువారే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకి అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడ ఏమనుకుంటున్నారు ప్రజలు పిఠాపురం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి? పిఠాపురం గురించి మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. ఎంతకాలం నేను నిన్న పిఠాపురం టౌన్లో కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుంటే, పబ్లిక్తో మాట్లాడుతుంటే కూడా వాళ్ళు అన్నది ఏంటంటే, ఇంతకుముందు పిఠాపురం అంటే కాకినాడ పక్కన పిఠాపురం అనేవారండి, ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అనే పరిస్థితి ఉంది. అండ్ పిఠాపురం అంతటి ఫేమ్ని రావడానికి కారణం కళ్యాణ్ గారి అనౌన్స్మెంట్ అండ్ ఆయన ఇక్కడి నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అన్న మూమెంట్ నుంచి కూడా పిఠాపురంకి చాలామంది రావడం, ఫ్యాన్స్ కావచ్చు, ఈవెన్ మీడియా అటెన్షన్ కూడా పిఠాపురం వైపు ఉండొచ్చు. అండ్ ఎన్ఆర్ఎస్గా మేము కూడా మా మొదటి ప్రచారం పిఠాపురం నుంచి స్టార్ట్ చేస్తున్నాము, తర్వాత వేరే కాన్స్టిట్యూన్సీ కూడా ఎక్స్పాండ్ చేస్తాము. పిఠాపురం పరంగా మాత్రం పిఠాపురం ఈజ్ ఇన్ గ్లోబల్ మ్యాప్ నౌ. ఎవ్రీబడి నోస్ వేర్ ఈస్ పిఠాపురం అండ్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ అప్ టు పిఠాపురం బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ప్యూర్లీ పిఠాపురానికి ఆయన దత్తపుత్రుడు అయిపోయారు ఇక్కడ. సో పిఠామోహన్ రెడ్డి గారు కావాలనే దీవించారంట పైన తదాస దేవత ఆయన పేరు పెట్టింది. ఖచ్చితంగా అదే కావచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో రాక్షసుల చేత నోటి నుంచి కూడా మంచి మాటలు వస్తాయి కదా, దాన్ని తదాస దేవతలు దీవించారు, దేవతలు దీవించుంటారు. అండ్ పిఠాపురం ఈజ్ అమేజింగ్, చాలా గ్రీనరీ ఉంది. వేసవకాలం అయినా సరే మాకు మంచి ఆతిథ్యం ఇస్తున్నారు పిఠాపురం ప్రజలు కూడా. అండ్ చాలా మంచి స్పందన వింటున్నాము పిఠాపురంలో అన్ని మూలల నుంచి కూడా. అండ్ ఈ లక్ష మెజారిటీ అనేది కూడా ఒక చాలా బజింగ్ వర్డ్ అయిపోయింది ఇప్పుడు. అండ్ పిఠాపురం ప్రజలు ఆ సక్సెస్లో వాళ్ళు కూడా పాలు పంచుకొని అంటే ఓటు వేయడం ద్వారా మా లీడర్ని ఇంత మెజారిటీతో గెలిపించుకున్నాం అండ్ మా లీడర్ ఇంత గొప్ప, మా లీడర్కి మించిన ప్రజాస్వామికవాది కావచ్చు లేకపోతే హెల్పింగ్ నేర్చుకున్న వ్యక్తి కావచ్చు ఇంకొకరు లేరు అనేది వాళ్ళు ఆల్రెడీ ఊహించుకుంటున్నారు అండ్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన విషయమే. అంటే ఎంతమంది వచ్చారు సార్ ఎన్ఆర్ఐస్ అంటే? ఇప్పుడు మీరు వచ్చి ప్రతి ఏరియాస్లో తిరుగుతున్నారు, ఎంతమంది మళ్ళీ ఇంకెవరన్నా వస్తున్నారా, ఎంతమంది వచ్చి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు? మనకి ఎన్ఆర్ఐ సైడ్ నుంచి కోఆర్డినేషన్ జరుగుతుందండి. పార్టీకి ఎన్ఆర్ఐ వింగ్ ఉంది అండ్ ఎన్ఆర్ఐ తరఫున ఎంతమంది వస్తున్నారు అనేది మనం ఇప్పుడుకున్న అంచనా ప్రకారం అయితే ఒక దాదాపు ఒక 3,000 నుంచి 4,000 మంది రావచ్చు అండి. అది యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యూరోప్ నుంచి, యూకే నుంచి, గల్ఫ్ నుంచి చాలామంది రాబోతున్నారు అండ్ సింగపూర్, మలేషియా. సో తెలుగువారు ఉన్న ప్రతి చోట కూడా కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారు. మాకు ఒక సింపుల్ ఫండమెంటల్ ఒక ఫండా ఉంటుందన్నమాట. 10 మంది ఎన్ఆర్ఐలు ఉంటే అందులో ఒక ముగ్గురు నుంచి ఒక 5 వరకు కళ్యాణ్ గారిని అభిమానించేవాళ్ళు కావచ్చు, జనసేనని సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు ఉంటారని. సో అట్లాంటి ఎన్ఆర్ఐ పాపులేషన్ ఈసారి 2024 మనకి చాలా క్రూషియల్ కాబట్టి చాలామంది రావడానికి సిద్ధమయ్యారు. మీరు ఇందాక అన్నారు సంక్రాంతికి ఎప్పుడూ వచ్చేవాళ్ళం కానీ ఈసారి ఈ పండగకి రావస్తున్నాం. అవును, ఓటింగ్ పండగకు వస్తున్నాం ఈసారి. ప్రతి సంవత్సరం వెకేషన్కి వస్తూ ఉంటాము. ఈసారి ఏంటంటే ఆ వెకేషన్ని పోస్ట్పోన్ చేసుకుని ఎలక్షన్ టైంలో వద్దామని ఎప్పుడో 2019 ముందే నిర్ణయం తీసుకున్నాం అన్నమాట, కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నప్పటి నుంచి కూడా. సో ఆ ఆనవాయితీ అనేది కొనసాగుతూ ఉంది. ఈ పవనోత్సవానికి అందరూ తరలో వస్తున్నారన్నమాట. పవనోత్సవం మంచి మాట చెప్పారు. అవును అవును, ఈ పవనోత్సవానికి అందరూ తరలి వస్తున్నారు. ఇప్పుడు నాకు చాలా తక్కువ మంది ఉన్నామేమో ఇప్పుడు మీకంటే ముందు. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు చాలామంది వచ్చారు అండ్ వచ్చిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాల్లో అసైన్ చేసిన టాస్క్ల ప్రకారం వాళ్ళ ప్రచారంలో వాళ్ళు బిజీగా ఉన్నారు.
అండ్ చాలామంది రాబోతున్నారు చాలామంది మీకు కనబడతారు ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొద్దీ కూడా అంటే చాలామంది ఇప్పటికి హైదరాబాద్ లోనో లేదా ఇంకొక చోట నుంచి ఉంచే వాళ్ళు కూడా వచ్చి ఓటు వేయడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు కానీ మీరు ఒక కొన్ని దేశాలు దాటి ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేసి ఓటు వేసి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకని సార్ పవన్ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం ఎలా వచ్చింది అంటే మా జనరేషన్ చేసుకున్న అదృష్టం అది అగైన్ కళ్యాణ్ గారేమి మమ్మల్ని వచ్చి ఈ పని చేయండి మీరు నా అభిమానులుగా మారండి నా బర్త్డే ప్రోగ్రామ్స్ ఇలా చేయండి నా సినిమాకి థియేటర్ని ఇలా ముస్తాబ్ చేయండి అని ఎప్పుడు చెప్పలేదు ఆయన మీ మనందరికీ తెలుసు ఆయన ఎంత ఇంట్రావర్ట్ ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతూ ఉంటారు అది ఎంత కష్టమైనా ఎంత పెద్దదైనా సరే ఆయన ఒంటరిగానే వెళ్దాం అనుకుంటారు ముందు సో అలాంటి వ్యక్తిని ఆరాధిస్తున్న మేము ఫాలో ద లీడర్ అనే ఒక కాన్సెప్ట్ని చాలా బలంగా నమ్మి కళ్యాణ్ గారి వెంట నడవడం మా ధ్యేయంగా పెట్టుకున్నాము అండ్ అది ఏం చేస్తుందంటే మాకు చాలా చిన్న వయసులోనే ఉన్నాం మేము చాలామంది ఎన్ఆర్ఐలు కావచ్చు ఇక్కడ ఉండి పనిచేసే వ్యక్తులు కూడా కావచ్చు మనం ఈ చిన్న వయసులోనే కళ్యాణ్ గారి లాంటి ఒక లీడర్ని చూసి ఆయన అనుసరిస్తూ ఆయన కోసం ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే మనకు కూడా ఒక గౌరవం వస్తుంది సొసైటీలో అట్లాంటిది మాకు అవకాశంగా భావిస్తున్నాం లేకపోతే ఎంతో అంతకుముందు జనరేషన్ లాగా ఇలాంటి ఒక గొప్ప లీడర్ అవకాశం రాకపోయి ఉండొచ్చు వాళ్ళకి ఎవరికి వాళ్ళు వాళ్ళ దైనందిన జీవితంలో కావచ్చు వృత్తిలో కావచ్చు బిజీ అయిపోయారు రిటైర్ అయినప్పుడు ఒక కార్పస్ కొంత ఫండ్ ఉన్నప్పుడు అప్పుడు సమాజ సేవ వైపు మళ్ళేవారు గత తరాలు ఇప్పుడు మాకేంటంటే మేము ఏజ్లో ఉన్నప్పుడే మేము ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్నప్పుడే మా ముందు కళ్యాణ్ గారు లాంటి ఒక లీడర్ రావడం ఆయనకి పనిచేసే అవకాశం మాకు దొరకడం మేము అదృష్టంగా భావిస్తున్నాం అది మా ప్రైడ్ అన్నమాట అది అయితే లాస్ట్కి కళ్యాణ్ గారిని గెలిపించి మళ్ళీ బ్యాక్ టు రిటర్న్ వెళ్తారా అప్పటి వరకు ఉంటారా ఓటు వేసి వెళ్ళిపోతారు అంటే అంత లగ్జరీ లేదండి బేసిక్గా అయితే కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారానికి కూడా ఉంటే బాగుంటుంది సో ఓటు వేసి మళ్ళీ తర్వాత మళ్ళీ కలవచ్చు మనం ఓటు వేసే వరకు మాత్రం ఖచ్చితంగా ఉంటాం కళ్యాణ్ గారికి తోడుగా ఉంటాం మీ అందరిలాగే అండ్ ఎన్ఆర్ఐగా మేము మాకు ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ని పార్టీకి ఉపయోగిద్దాం అనేది మా ఆలోచన కానీ నా దృష్టిలో ఎన్ఆర్ఐస్ కంటే కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేసే జన సైనికులు 100 రెట్లు అత్యంత ధైర్యశాలులు లేకపోతే అభిమానం చూపించేవాళ్ళని మేము ఫీల్ అవుతాము సో వాళ్ళు కూడా మాకు ఒక ఇంత స్ఫూర్తినిస్తూ ఉంటారు ఇప్పుడు కళ్యాణ్ గారితో పాటు సో మన జన సైనికులే మన బలం మనందరికీ బలం కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సార్ సో అదండి ఇదండి మన ప్రతాప్ గారు ఎన్నో దేశాలు దాటి ఓటు వేయటానికి అలాగే ఒక నిజాయితీపరుణ్ణి ఎన్నుకోవాలి అని చెప్పేసి పిఠాపురమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాలు కూడా పర్యటన చేసి ముందు ఓటు వేయటానికి రండి ఆ ఓటు వేసేది ఒక నిజాయితీపరుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఆయన మద్దతు ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి కూడా ఓటు వేయాలని ప్రతాప్ గారు చెప్తున్నారు ఓటు అనేది నిర్లక్ష్యం చేయకండి రేపు పొద్దున్న అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మన జీవితాలపైన అలాంటి ఓటుని మీరు ఎక్కడో కొన్ని అంటే పక్కన ఉన్న జిల్లాలోనో ఇప్పుడు ఈ ఓటు వేస్తే మనకేం వస్తుందనో ఇవన్నీ వదిలేసేయండి ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి ఇక్కడికి ఓటు వేయటం కోసం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఎందుకు వచ్చారనేది ఆలోచించండి అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన లాంటి వ్యక్తులు చాలామంది ఇప్పుడు 3000 మందికి పైగా ఎన్ఆర్ఎస్ ఇక్కడికి వస్తున్నారంటే దేశం మీద ప్రేమ దేశం బాగుండాలనే ప్రేమ అది ఒక ఓటు వల్లే అవుతుందని చెప్పి ప్రతాప్ గారు అయితే చెప్తున్నారు.